మోస్ట్ గూగుల్డ్ క్వశ్చన్స్ తీసుకొచ్చానండి మీ గురించి. ఓ బాబోయ్, సో అంటే ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు ఉన్నాయంటే మీరు మీరు కూడా అలాగే ఉన్నారు కదా, మరి సింగరు యాక్టరు హోస్టు ఏం వదిలి ఏమన్నా వదిలేరా చెప్పండి ఒకసారి నాకు డాన్సర్. ఉన్నది ఒకటి లైఫ్, ఏ చేయగలిగితే చేయాలని నా ఉద్దేశం. సో ఓ ఏంటిది ఏం చేయాలి ఇప్పుడు నేను? శ్రీరామచంద్ర మోస్ట్ గూగుల్డ్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి తీయాలా, మొత్తం తీసేయాలా? అంతే ఎండింగ్లో వదిలేయండి. శ్రీరామచంద్ర టాప్ 3 ఫేవరెట్ సాంగ్స్. టాప్ 3 ఫేవరెట్ సాంగ్స్. ఉఫ్, అంటే నేను ముగ్గురు ఫేవరెట్ సాంగ్స్ చెప్తాను. మైకిల్ జాక్సన్ గారి స్మూత్ క్రిమినల్ ఒకటి నాకు చాలా ఇష్టం. తర్వాత బాలు గారు పాడిన ప్రేమ ఎంత మధురం పాట నాకు చాలా ఇష్టం. అండ్ నేను రీసెంట్గా బేబీలో బేబీలో సాంగ్ కానీ గెలుపు తలుపులు, గెలుపు తలుపులు చెప్పుకోవాలి, దట్స్ మై ఫస్ట్ సాంగ్ కాబట్టి నేను పాడిన గెలుపు తలుపులు సాంగ్ నాకు చాలా ఇష్టం. సో గెలుపు తలుపులు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అది నార్మల్గానే వింటూ ఉంటాం. రీసెంట్గా ఆయన సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో బాగా యాక్ట్ అవుతుంది లిరిక్స్ గెలుపు తలుపులే తీసే ఆకాశమే నీకోసం అని చెప్పి. నాకు కూడా బికాస్ 2010 నుంచి ఇప్పటిదాకా నేను కూడా చూసిన గెలుపులు చాలా తక్కువ, ఓటములు ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అన్నారు మొన్న, నాకు గెలుపులు చాలా తక్కువ చూశాను, ఓటములు ఎక్కువ చూశాను. సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చి మంచి మంచి సాంగ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు హై అనేది వస్తుంది అనమాట, అబ్బా ఏదో ఒకటి వచ్చింది కదా అని. అండ్ రీసెంట్గా ఆయన గెలవడం అండ్ హోల్ స్టేట్ అండ్ బోత్ ద తెలుగు స్టేట్స్ ఆర్ సో హ్యాపీ అబౌట్ హిమ్ కమింగ్ ఇన్ టు పవర్ అండ్ ఆల్ దాట్. సో ఐ కెన్ సమ్వేర్ రిలేట్ అ లాట్ టు ఆయన జర్నీకి కానీ, అండ్ ఆయనకు పాడడం అండ్ నేను పాడడం ఇట్స్ అ హోల్ డిఫరెంట్ రిలేషన్షిప్. అంటే అది డైరెక్ట్ రిలేషన్షిప్ అనలేము, ఎందుకంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, ఎప్పుడు స్క్రీన్లో చూడడమే, ఎప్పుడు ఒక్కసారి ఎప్పుడు అత్తారింటికి దారేది సక్సెస్ మీట్లో పాడడానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి నమస్తే సార్ అని చెప్పాను. సో ఇట్స్ అ వెరీ ప్రెషస్ మూమెంట్ ఫర్ మీ సింగింగ్ దిస్ సాంగ్. మీరు జనసానికి క్యాన్వాసింగ్ చేస్తే తెలియకుండా, అంటే ఎలా అంటే ఇది ఒక సాంగ్ ఉందా, మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పదరా సైనిక పాడారు, అది కూడా ఎన్ని ఎడిట్స్ ఉన్నాయంటే అది చాలా మందికి అది జనసేన కోసం రాసిన సాంగ్, రాసిన సాంగ్ అనుకుంటారు. కానీ చిరంజీవి గారికి గాడ్ ఫాదర్ లో తమన్ గారికి నేను పాడిన ఫస్ట్ సాంగ్, చిరంజీవి గారికి పాడిన ఫస్ట్ సాంగ్ అది. అలాగా పదపద్ర సైనిక జనసేనకి వాడటం కూడా ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎక్కడో అక్కడ నేను కూడా కొంచెం క్యాంపెయినింగ్ చేశాను తెలియకుండా. మీరు రెండు పాటలు అంటే ఇండియన్ ఐడల్ నుంచి వచ్చిన ఫస్ట్ పాట గెలుపు తెలుపులే, దాని నుంచి బయటకు వచ్చినాయి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పాట అది. నెక్స్ట్ క్వశ్చన్, సాంగ్ ఒక్క సాంగ్ మా కోసం పాడచ్చు కదా గెలుపు తెలుపులే, ఏ దలో నుంచి పాడతారా ఒకసారి? ఓకే, ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరిలే, సందేహమేది లేదుగా సంతోషమంతనాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చలరేగి కదిలెను గాలి తరగల పైన. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. శ్రీరామచంద్రస్ వర్కౌట్ ప్లేలిస్ట్. వర్కౌట్ చేయరు అని ఒకవేళ మాకు చెప్పినా మేమైతే నమ్మం. లేదు, నేను వర్కౌట్ చేస్తాను, వర్కౌట్ చేస్తాను. ప్రస్తుతానికి ఓన్లీ కార్డియో చేస్తున్నాను. మొన్న ఝలక్ దిక్లాజాకి వెళ్ళి కొంచెం షోల్డర్ ఇంజురీ అయింది నాకు, సో దానివల్ల నేను అప్ బాడీ చేయలేకపోతున్నాను, ఓన్లీ కార్డియో. కాబట్టి రన్నింగ్ ట్రై చేస్తాను అట్లీస్ 3-4 డేస్ వీక్. సో వర్కౌట్ ప్లేలిస్ట్ అంటే నాకు R&B సాంగ్స్ చాలా ఇష్టం, అషర్ అండ్ జేసన్ డెరులో, మన క్రిస్ బ్రౌన్, జస్టిన్ టింబర్లేక్ వీళ్ళు పాడిన సాంగ్స్ నాకు చాలా ఇష్టం. అండ్ R&B జానర్ చాలా ఇష్టం, అంటే ఇట్స్ వెరీ హిప్ హాప్, కొంచెం స్లో పేస్లో ఉంటుంది కాబట్టి. సో ఐ వీళ్ళ సాంగ్స్ నేను వింటుంటాను అనమాట ప్లేలిస్ట్లో. మీరు ప్లేలిస్ట్లో ఇష్టం అని చెప్పారు, మేమైతే ఫస్ట్ సాంగ్
కొబ్బరిలోకి దిగితే, అది నా షో సాంగ్ అన్నమాట, షో స్టార్ట్ సాంగ్. అది మీరు బరిలోకి దిగే ముందు పాడుకుంటారు ఫస్ట్ టైం? నేను బరిలోకి దిగే ముందు బీస్ట్ సాంగ్ పాడి బరిలోకి దిగుతాను. దట్స్ మై ఎంట్రీ సాంగ్ అన్నమాట. హై ఎనర్జీ కాబట్టి, అంటే వర్కౌట్ అప్పుడు యూ నీడ్ టు కీప్ యువర్ కామ్ కదా. ఒక 1 అవర్ పరిగెట్టాలి అంటే నేను ఫస్ట్లోనే అంత ఫాస్ట్గా పరిగెట్టేస్తే అలిసిపోతాను. కాబట్టి స్లో పేస్లో మినిమం టెంపోతో స్టార్ట్ అయ్యి అలా అలా చేస్తుంటే కొంచెం కాన్స్టెంట్గా పరిగెట్టచ్చు కదా. టు మెయింటైన్ యూ హార్ట్ రేట్ అట్ అబౌట్ 160, 165, 170కి వెళ్ళి మళ్ళీ కొంచెంసేపు వాకింగ్ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తాను అనమాట. సో దట్స్ వాట్, అందుకే ఆ సాంగ్ వింటే మళ్ళీ లేనిపోయి జోష్ వచ్చేసి పరిగెత్తి ఫాస్ట్ పరిగెడతానేమో అని. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను దాని రిలేటెడ్, ఇప్పుడు బరిలోకి దిగితే, మీరు బరిలోకి దిగే ముందు ఆ పాట పాడతారు, వాట్ ఇఫ్ అంటే మీరు లో టైంలో లో ఫీల్ అవుతున్నప్పుడు ఏం పాట పాడతారు అంటే, మాకు మీ సాంగ్స్లో ఒకటి ఉంది కరెక్ట్, అంటే లో టైంలో ఉన్నప్పుడు నేను బాగా తింటా, హై టైం ఉన్నా తింటా, లో టైం ఉన్నా తింటా. నా స్ట్రెస్ బస్టర్ అనేది వర్కౌట్ కానీ ఫుడ్ కానీ. సో వెళ్ళి జిమ్లో అంతా తీర్చేసుకుంటాను నా లో టైం అంతా, లేకపోతే ఫుడ్లో తీర్చేసుకుంటా. ఇంకా మా మమ్మీకి యూజువల్లీ ఏంటంటే ఇంట్లో ఏదైనా ఆర్డర్ చేస్తే నంబరు మా మమ్మీ నంబర్ కాల్ వెళ్తుంది, ఎందుకంటే నేను ట్రావెల్ అవుతూ ఉంటాను కాబట్టి స్విగ్గీ కానీ జొమాటో కానీ మమ్మీ నంబర్ కాల్ చేసి సార్ మేడం ఆర్డర్ మేడం అని. నేనేమో ఆర్డర్ చేస్తుంటే లో టైం ఉన్నప్పుడు రాత్రి తగ్గ ఫట్ 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 ఒకదాంతోటి ఫ్రైడ్ రైస్ బర్గర్లు పిజ్జాలు అన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ పాపం పసివాళ్ళు జరిగినట్టు సీన్లో అలాగే అనమాట. మా మమ్మీ ఏంట్రా రాత్రి అంతా మేడం పార్సెల్ అని ఏం ఆర్డర్ చేస్తున్నావు అంతా నాకు వస్తున్నాయంటే, సర్లే అమ్మా కొంచెం ఏదో ఆకలి వేసి పెట్టాను అని చెప్పి ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఉంటుంది మరుసటి రోజుకి, సగం తిని సగం అక్కడ పెట్టేయడం, మళ్ళీ వేరేది ఆర్డర్ చేయడం, అదనమాట పరిస్థితి. శ్రీరామ్ చంద్రాస్ హిడెన్ టాలెంట్ చెప్పా కదా, ఫుడ్ బాగా తింటా, వెయిట్ పెరిగిపోతూ ఉంటా, అందుకే కొంచెం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది దానికోసం మళ్ళీ. బట్ ఐ ఈట్ అ లాట్, దట్స్ మై హిడెన్ టాలెంట్. అండ్ వెబ్ సిరీస్ బాగా చూస్తాను, రీసెంట్గా హౌస్ ఆఫ్ డ్రాగన్ చూస్తున్నాను. అండ్ దీస్ ఆర్ టాలెంట్ అని చెప్పను, బట్ ఐ ఈట్ అ లాట్ అండ్ ఐ బర్న్ క్విక్ ఆల్సో. ఐ పుట్ ఆన్ క్విక్ టాలెంట్ గురించి చెప్తున్నారు, కనిపించే టాలెంట్ గురించి మేము అడుగుతాం బేసికల్లీ. ఇప్పుడు ఓకే, చాలా మంది చెప్పిన ఫార్ములా ఏంటంటే ఒకటి కంప్లీట్గా నేర్చుకోవడం తెలిస్తే అదే మెథడ్లో తర్వాత అన్ని ఈజీగా నేర్చుకోవచ్చు అంటారు. అంటే మ్యూజిక్ మీరు బాగా కంప్లీట్గా నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ అన్ని ఈజీగా నేర్చుకున్నట్టున్నారు, డాన్స్ కావచ్చు, హోస్టింగ్ కావచ్చు, యాక్టింగ్, ఈజీ ఏది లేదండి, అన్ని కష్టమే. ఐ మీన్ ఫార్ములా క్లియర్గా ఎలా పట్టుకోవాలని తెలుసు. సో ఫార్ములా ఇస్ బేసికలీ అ బ్లూ ప్రింట్ ఫర్ ఏదైనా అచీవ్ చేయడానికి బ్లూ ప్రింట్, అది విచ్ ఇస్ హార్డ్ వర్క్, బీయింగ్ ప్యాషనెట్, బీయింగ్ ఫోకస్డ్, డెడికేటెడ్ అండ్ గ్రౌండెడ్. ఈ 5 క్వాలిటీస్ ఉంటే ఏ ఫీల్డ్లో ఉన్నా ఈ 5 క్వాలిటీస్ మాత్రం మినిమం గ్యారంటీ ఉండాలి. ఈ 5 క్వాలిటీస్ ఉంటే ఏ ఫీల్డ్లో అయినా, అండ్ పేషెన్స్, సారీ 6 క్వాలిటీస్, ఈ 6 క్వాలిటీస్ ఏ ఫీల్డ్లో ఉన్నా మీరు ఆఫ్టర్ అ పాయింట్ సక్సెస్ చూస్తారనేది నా బిలీఫ్. అది దేర్ ఆర్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో బ్లూ ప్రింట్ అనేది ఓకే, ఒకటి అచీవ్ చేయాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని మాత్రం అర్థమై ఏ ఆపర్చునిటీ వచ్చినా ఇవే ఐ కీప్ అప్లైయింగ్ అనమాట. దట్స్ ద ఫార్ములా బేసిక్లీ. శ్రీరామ్చంద్రస్ ఫస్ట్ పే చెక్ అంటే ఇండియన్ ఐడల్ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్లో, అంటే దాని ముందు ఇక్కడ క్యాష్ లాగా ఇచ్చేవారు, అంటే కోరస్ పాడినప్పుడు కానీ, కీరవాణి గారికి కోరస్ పాడినప్పుడు కానీ, ఏదైనా చిన్న డబ్బింగ్ సాంగ్ పాడినప్పుడు కానీ అలా చేసినప్పుడు దీస్ టు పే అస్ క్యాష్, బట్ వారానికి అంటే రోజుకి 600 to 800 rupees, 1000 rupees అట్లా వారానికి, నెలకి ఒక 8 రోజుల వరకు ఉంటే ఒక 8,000 to 10,000 అలా వచ్చేది. బట్ ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఫస్ట్ పే చెక్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి నాకు 10,000 rupees పే చెక్ వచ్చింది, నేను ఒక సాంగ్ పాడినందుకు. సో ఫస్ట్ మీరు ఆనందరాగం ఒకటి విన్నారు కదా, అప్పుడు ఏమన్నా వచ్చిందండి? ఆనంద్ రాగం కాంటెస్ట్ గెలిచినప్పుడు నాకు ఐ థింక్ 2.5 lakh rupees పే చెక్ వచ్చింది, అందులో గిఫ్ట్ ట్యాక్స్ అన్ని పోగా 30% సమ్ 1.5 lakh rupees అంత వచ్చింది. సో దాంతో నేను ఒక సెకండ్ హ్యాండ్ శాంట్రో జింగ్ అనే కార్ కొనుక్కున్నాను అనమాట.
దట్స్ వాట్ ఐ బాట్ దట్ ఫస్ట్ పే చెక్ తోటి శాంట్రో జింగ్ అని ఫస్ట్ బ్లాక్ కలర్ విత్ సిల్వర్ ర్యాపింగ్ ఆన్ ద టాప్ ఒక టాటూ లాగా ఉంటుంది. సో అప్పటి నుంచి కార్లు పిచ్చి నాకు ఇష్టం లేదు. అది ఇండియన్ ఆయిల్ అయిన తర్వాత ఐ సోల్డ్ దట్ అండ్ బాట్ డిఫరెంట్ కార్. సో నా కార్ల పిచ్చి ఇప్పుడు కూడా చాలా ఉంది సార్. దట్స్ సార్ క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. శ్రీరామ్ చంద్రస్ క్రేజియస్ట్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్. ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా జనరల్లీ, ఇప్పటికే మమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక అమ్మాయి ఒక రోజు మా ఇంటికి వచ్చేసింది పెట్టపేట సర్దుకుని. మా మమ్మీ అంటే ఇండియన్ ఐడల్ తర్వాత మీడియా అందరూ ఇంటికి రావడము, ఆ అడ్రస్ తెలిసిపోవడము, మా డాడీ ఏదో యూట్యూబ్ వీడియో పెడితే అందరూ అలా హోమ్ టూర్ చేసుకుంటూ శ్రీరామ్ చంద్ర ఇల్లు తెలిసిపోవడం. అక్కడికి వన్ ఒక లేడీ, మిడ్ ఏజ్డ్ లేడీ, 22, 23 ఇయర్స్, 24 ఇయర్స్, ఇంట్లో గొడవపడి నేను శ్రీరామ్ చంద్ర పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి సూట్ కేసు పట్టుకుని వచ్చేసింది. లేదు, సో అదేదో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ ఎవరితోటో డిస్కస్ చేస్తూ చాట్ చేస్తూ సరే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి వచ్చేస్తే నాకు అర్థం కాలేదు. మా అమ్మ ఫోన్ చేసింది నాకు, నేను ఊళ్ళో కూడా లేను అప్పుడు. ఏంట్రా ఎవరో ఇంటికి వచ్చారా, ఏంటి పరిస్థితి అంటే మా నాకు అస్సలు ఐడియా లేదమ్మా, నాకు తెలియదు ఎవరో, ఇదేదో ప్రాంక్ అయి ఉంటుంది అని నాకు తెలిస్తే. లేదండి నాకు చెప్పాడు చూడండి అని చెప్పి మెసేజ్ మా అమ్మకి చూపిస్తే అది ఎవరు అకౌంటో తెలియదు, ఎక్కడి నుంచో ఎవరో మెసేజ్లు పెట్టారు. వచ్చేసింది మా అమ్మాయి, అమ్మాయిని కూర్చోపెట్టి నీళ్లు తాగించి ఇంట్లో భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి, నాన్న ఇది ఫేక్ అకౌంట్, ఏదో అలా కాదు, మా వాడు ఎక్కడో ఉన్నాడు, అసలు తను మాట్లాడలేదు, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి తను ఇంటికి వెళ్ళేదాకా మా మమ్మీ పంపించి చూసి షీ సాట్ టు దట్ షీ వెంట్ హోమ్ అండ్ దెన్ షీ సాల్వ్డ్ ద ఇష్యూ. సో ఇలాంటి క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది నాకు. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్ అంటే ఐ డోంట్ రిగ్రెట్ అండి, వాట్ ఎవర్ ఐ డూ ఐ స్టాండ్ బై ఇట్, నాట్ రిగ్రెటింగ్ ఎనీథింగ్ దట్ ఐ డన్, బికాస్ చేసింది ప్రతి ఒక్కటి మంచి చేయడానికి, ఏదైనా అచీవ్ చేయడానికి ట్రై చేశాను లైఫ్లో. సో ఐ డోంట్, నా ఏం కూడా అదే లైఫ్లో ఒక 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇష్యో ఇది రిగ్రెట్ అవుతున్నాను, ఇది చేయకుండా ఉండాల్సిందే, ఇది చేసి ఉండాల్సిందే అని ఉండకూడదనే వచ్చిన ఆపర్చునిటీని, అది హోస్టింగ్ అయినా సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా యాక్టింగ్ అయినా, యాక్టింగ్ ఒకటి నాకు రిగ్రెట్ ఉంది, ఇంకా బా ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తే చేయాలి, మళ్ళీ ఎక్కువ ముసలున్నాయి ముందరే కొంచెం ఒక యాక్టర్లా కూడా చేస్తే బాగుంటుంది అని ఒక్క రిగ్రెట్ అన్ను, బట్ ఆ కోరిక ఉంది ఇంకా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ ఆపర్చునిటీస్ వస్తే. ఆహాలో వెబ్ సిరీస్ చేశాను లాస్ట్, పాపం పసివాడు ఉన్న వెబ్ సిరీస్. సో అలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు ఆపర్చునిటీస్ వస్తే చేయాలని ఉంది కూడా. యాక్చువల్లీ నేను ఒక సినిమా చెప్పమంటారా, నేను అంటే నాకు తెలుగులో ఎవరైనా చేస్తే ఈ సినిమా ఎవరు చేయాలని అనిపించిన సినిమా ఆశికి 2 మీరు చేస్తే, అంటే మీ ఒరిజినల్ వాయిస్తో సాంగ్స్ వచ్చు కదా అని చెప్పినా కదా. టోటలీ అప్ ఫర్ ఇట్ యాక్చువల్లీ, అండ్ మ్యూజిక్ బేస్డ్ ఐ థింక్ నథింగ్ ఐ కెన్ రిలేట్ టు ఇట్ ఆల్సో. సో యా డెఫినెట్లీ మన మాట విని ఎవరైనా తథాస్తు అని ఎవరైనా మంచి ఆపర్చునిటీ తీసుకుని వస్తే డెఫినెట్లీ. శ్రీరామ్ చంద్రస్ ఫేవరెట్ ఫుడ్ టు కుక్ గా శ్రీరామ్ చంద్రస్ ఫేవరెట్ ఫుడ్ టు కుక్ నేను ఎక్కువ వంట చేయను, బట్ ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు ఆమ్లెట్ చేయడం చాలా ఇష్టం. ఎగ్స్ తోటి ఐ మేక్ అన్ అమేజింగ్ దేశీ ఆమ్లెట్ అనమాట. సో అది అప్పుడప్పుడు నాకు అలా మూడ్ వస్తూ ఉంటుంది, ప్లస్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ కొంచెం ఉండాలి కాబట్టి ఎగ్స్ ఐ ట్రై టు ఈట్. సో ఆమ్లెట్ మాత్రం మంచింగ్ కదా, కరెక్ట్ అంటే నాకు ట్రై చేసాక సెట్ అవుతుంది నాకు మంచి. ఆమ్లెట్ నార్మల్ మంచింగ్తో ఆమ్లెట్ నాకు సెట్ అవుద్ది అనమాట. శ్రీరామ్ చంద్ర ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నాకు స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇష్టం, వయలిన్స్ కానీ మ్యాండలిన్ కానీ గిటార్ కానీ, అదొక టైప్ ఆఫ్ ఎమోషనల్ ఫీల్ అండ్ మూడ్ ఇస్తాయి అవి. అండ్ కీబోర్డ్ డెఫినెట్లీ, బట్ ఇవి ఏంటంటే ఇవి కొంచెం స్లర్రింగ్స్ ఉంటాయి, అందులో స్లర్స్ ఉంటాయి అందులో బాగా. అండ్ స్ట్రింగ్స్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నాకు చాలా ఇష్టం. వాట్ సంథింగ్ వాజ్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ, పీపుల్ డోంట్ నో అబౌట్ మీ, నేను డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ట్రై చేస్తున్నానని తెలుసు, దాని వెనకాల నాకు అవుతున్న ఇంజురీస్ కానీ నాకు నేను పడుతున్న కష్టాలు కానీ ఎవరికి తెలియదు. సో ఝలక్ దిఖ్లాజా అనే 8 మంత్స్ లాంగ్ జర్నీ తర్వాత నా లెఫ్ట్ షోల్డర్ అనేది పుష్పలాగా అయిపోయింది అనమాట ప్రస్తుతానికి. సో ఇది పాపప్ అయిపోయి నా పోస్చర్
ఎక్కువ 8-10 hours 6-7 months డాన్స్ చేసేటప్పటికి పవర్ అసలు ఏం లేకుండా వన్ ఎవర్ యూ ట్రై టు లిఫ్ట్ పార్ట్నర్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్ ఇక్కడికి వచ్చేసి టెన్నిస్ ఎల్బో అండ్ ఏసీ జాయింట్ ప్రాబ్లమ్ పాపప్ అయిపోయి నాకు షోల్డర్ కొంచెం డిస్లొకేట్ అయిపోయి ఐమ్ అండర్గోయింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్. దానివల్ల నేను ఏ చిన్న వెయిట్ కూడా లేపలేని పరిస్థితి ప్రస్తుతానికి. సో అప్పర్ హాఫ్ ఎలా అయితే బిగ్ బాస్లో నా కాళ్ళు కాలిపోయి 8 months పట్టింది నాకు. సో బిగ్ బాస్ జరిగి బయటకు రాగానే 8 months పట్టింది టు గెట్ సెన్సేషన్ ఇన్ మై ఫీట్. సీజన్ 1 ఇండియన్ ఐడల్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇమ్మెన్స్ పెయిన్, ఐ కుడెంట్ ఫీల్ మై ఫీట్. షూస్ వేసుకోవడం, షార్ట్ అయిపోయిన తర్వాత షూస్ ఇప్పి కూర్చోవడం, నాకు ఆ సెన్సేషన్ మళ్ళీ నా టిష్యూ డ్యామేజ్ అయిపోయి నర్వ్స్లోకి సెన్సేషన్ రావడానికి 8 months పట్టింది. సో ఈ కష్టాలన్నీ నేను ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు, ఎవరికి తెలియదు. సో దీస్ ఆర్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ మీ దట్ పీపుల్ నాకు ఒకటి అనుకుంటే అది కంపల్సరీ చేయాలి. అంటే ఇంకా లైఫ్లో అచీవ్ చేయాలి మనం అంటే నాకు ఉన్నది అదొకటే నాకు తెలిసింది, ఏదైనా అచీవ్ చేయాలి, నలుగురికి గుర్తుండిపోవాలి. మనం ఉన్నా లేకపోయినా నలుగురికి మనకు మంచితనం, మన పని కానీ, మనం చేసే మంచి కానీ, మనం పడుతున్న కష్టం కానీ అలా ఉండిపోవాలి అని ఏదో పిచ్చాము. వర్కహాలిక్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ అంటే మిగతా విషయాల్లో నాకు ఆ బ్లూ ప్రింట్ లేదు. నాకు తెలిసిన బ్లూ ప్రింట్ ఒకటే, ఒకటి అనుకుంటే దాని దాకా వెళ్ళి దాన్ని జస్టిఫై ఎలా చేయాలనేది ఒకటే తెలుసు నాకు లైఫ్లో. అది సింగింగ్ అయినా, యాక్టింగ్ అయినా, పోస్టింగ్ అయినా, డాన్సింగ్ అయినా. సో అది చేయగలను కాబట్టి చేస్తూ ఉండాలి. నా కిక్ వస్తుంది నాకు అందులో. బిగ్గెస్ట్ ఫియర్ అండ్ ఆబ్సెషన్. బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అచీవ్ సంథింగ్. ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని, అది ఉండకూడదు. ఎప్పటికీ మంచి చేస్తూ ఉండాలి, నేను ఏదో ఒకటి సక్సెస్ ఏదైనా సాధిస్తూ ఉండాలని. చేయకపోతే ఏంటో బాబోయే, నేను చేయకపోతే నేను ఎక్కడ ఉంటాను, అది నేను తట్టుకోగలను అనే ఫియర్ ఒకటి. ఆబ్సెషన్ అంటే వర్క్, అచీవ్మెంట్, సక్సెస్, ఆబ్సెషన్. నాకు క్రేజీలీ ఆబ్సెస్డ్ విత్ దీస్ థింగ్స్. ఏదన్నా చేయాలి, ఇంతైనా కష్టపడి సాధించాలి, అది ఆబ్సెషన్. వాట్ శ్రీరామచంద్రస్ బకెట్ లిస్టా? బకెట్ లిస్ట్ అంటే డెఫినెట్లీ అంతేనా? వాట్స్ ఆన్ శ్రీరామచంద్ర బకెట్ లిస్ట్ అంటే డెఫినెట్గా కంట్రీలో బెస్ట్ సాంగ్స్ పాడినవి అందరూ గుర్తుండిపోవాలి, ఇంకా చాలా పాడాలి, అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో మంచి రోల్స్ పడాలి, మంచిగా యాక్టింగ్ చేయాలి. దట్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఇన్ మై బకెట్ లిస్ట్ దట్ బికాస్ అన్ యాక్టర్ ఆల్సో నాకు మంచి పేరు రావాలి. సో ఐ వాంట్ గుడ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ యాక్టింగ్ అని. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా కాబట్టి అండ్ ఐ వర్క్డ్ ఇన్ హిందీ తెలుగు ఆల్సో కాబట్టి ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ డూ సమ్ రియలీ గుడ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ అండ్ అందరికీ కేటర్ అవుతూ సింగింగ్, యాక్టింగ్, డాన్సింగ్, పర్ఫార్మింగ్ అన్ని చేస్తూ ఉండాలి. దట్స్ మై చూద్దాం. శ్రీరామచంద్రస్ ఫిట్నెస్ సీక్రెట్ అండ్ ఫ్యాషన్ స్టైల్. ఫ్యాషన్ స్టైల్ ఇస్ నేను వేసుకునే బట్టలు తెలుగు ఇండియన్ ఐడల్లో కానీ లేకపోతే ఝలక్ దిఖ్లాజాలో కానీ సీజన్ 1లో కానీ సీజన్ 3లో తెలుగు ఇండియన్ ఐడల్లో నేను వేసుకునే బట్టలు, నాకు మంచి బట్టలు వేసుకుని చాలా ఇష్టం. షూస్ అంటే చాలా ఇష్టం, పిచ్ ఇష్టం నాకు షూస్. ఫిట్నెస్ సీక్రెట్ అంటే ట్రై టు వర్క్అవుట్ అట్లీస్ 3-4 days a week నేను వర్కౌట్ చేయడం ట్రై చేస్తా. సో అతిపెద్ద ఇన్స్పిరేషన్ అంటే డెఫినెట్లీ మన తెలుగులో నాగార్జున గారు. హీ లుక్స్ టైమ్లెస్, హీఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫార్ ద వే హీ మెయింటైన్స్, ఆయన మెయింటైన్ చేసే పద్ధతి కానీ అది. అండ్ యా, సో దట్స్ మై బిగ్గెస్ట్ ఫ్యాషన్ స్టైల్ ఉన్నారు కదా చూడండి, ఈ కట్అవుట్లోది నేను ఒకటే వేసుకొచ్చాను, మీరు మార్చేసారు కదా, సేమ్ తీసుకున్నాల్సింది ఇది కదా. అవును. సో యా అంటే ఆ అవుట్ఫిట్ కదా కరెక్ట్ అనిపించింది, ఈ అవుట్ఫిట్ ఇది కరెక్ట్ అనిపించింది. సో అక్కడి నుంచి వచ్చారేమో అనుకున్నాను, అంటే చైన్ వేసుకొచ్చారు కదా. యా, శ్రీరామచంద్రస్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇంటర్నేషనల్లీ మైకిల్ జాక్సన్ గారు, నేషనలీ చాలామంది ఉన్నారు, అండ్ తెలుగులో చెప్పాలంటే డెఫినెట్లీ సింగింగ్లో బాలసుబ్రమణ్యం గారు, ఘన్సాల్ గారు, యాక్టింగ్లో చిరంజీవి గారు, అండ్ ప్రతి ఫీల్డ్లో ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు. సో సింగర్, యాక్టర్, మీన్ సింగర్ పర్ఫార్మర్ యా చెప్పాను కదా, మైకిల్ జాక్సన్ గారు అంటే డాన్సింగ్ అండ్ సింగింగ్. సో యా, దట్స్ అబౌట్ ఇట్, దీస్ ఆర్ మై ఇన్స్పిరేషన్స్. బీయింగ్ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్ అంతే, ఎప్పుడు
చూడలేదు, బట్ ఐమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ మీ అంతే. What's the biggest challenge Shivam Chandra's ever faced in his career? As a singer, I've faced a lot of challenges and I still face them. Endukante singing is a craft where independent kaadu. It's a very dependent craft. Ante palana vaalliki mee gontu nachi meeku a song ichi a song hit avali ante it takes a lot of time and mee kavali annapudu raadu. You have to be available for it. Vachinappudu opportunity ki meer available ga undali. So that is one challenge, big challenge, and it's a tough challenge also. Ante unna competition ki for people to want you and give meekanta long stand undali anni songs meer paadali ante ippudu it's not possible. So that is naku chaala pedda challenge anipistadi. I hope it becomes independent. Ante evaru okkali meeda dependent ga lekunda oka singer ga ఈ ఫీల్డ్లో మాత్రం ఇట్స్ బిగ్ ఛాలెంజ్. సో ఐ ఫైండ్ దాట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. అడ్వైస్ ఫర్ ఆస్పైరింగ్ సింగర్స్ అండ్ యాక్టర్స్. నథింగ్, మీరు బ్లూ ప్రింట్ జస్ట్ ఫైండ్ అవుట్ యువర్ బ్లూ ప్రింట్. మీరు ఒక మసల్ మెమరీలో ఇది చేస్తూ 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 కరెక్ట్గా చేస్తూ మీ గమ్యం దాకా చేరుకునే ఒక బ్లూ ప్రింట్ని ప్రతి ఒక్కళ్ళు మీ కస్టమైజ్డ్ బ్లూ ప్రింట్ని తయారు చేసుకోండి. ఫోకస్డ్గా ఉండండి, డెడికేటెడ్గా ఉండండి, యూ విల్ డెఫినెట్లీ అచీవ్ థింగ్స్. ఇన్స్పిరేషన్ దీని గురించి వచ్చింది కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. అంటే మీరు ఆస్పైరింగ్ సింగర్ మీ అడ్వైస్ గురించి వచ్చింది కాబట్టి, మీరు 2010లో ఇండియన్ ఐడల్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరొకరు కొంచెం గైడ్ చేసి ఉంటారు, ఒక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా సమ్వన్ అక్కడ కానీ ఎవరొకరు ఒక మ్యూజిక్ ఇండస్ట్రీలో వ్యక్తి కానీ సమ్వన్ ఎవరొకరు గైడ్ కొంచెం అడ్వైజ్ ఇచ్చి ఉంటారు కదా, సంథింగ్ మీకు గుర్తుంటుంది ఎవరొకరు సడన్ గా మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ జడ్జెస్లో ఒకరు కానీ. అక్కడ సూపర్వైజర్ ఒక ఆయన ఉండేవారు ముఖేష్ పర్మార్ గారు అని. He was an vocal coach. So ye chesna idi ila chey baaguntundi ala chey baaguntundi ante adi format lo ee singer paadutunna kuda oka music supervisor meenu guide chestaru. Aa guidance tappithe naaku ee support ee guidance evaru ivvaledu inka just advice anadu ippudu daaka evaru gelaledu nuvu ellina em chestaru repertoire lo andaru pillalu peddolai paadipotare nan job chesko ane vaallu unnaru gaani chaala mandi annaru gaani వెళ్ళు నేనున్నా నీకెందుకు కరెక్ట్ నువ్వు ఇచ్చే అంటే దట్ ఈస్ వన్ థింగ్ ఐ మిస్ ఇన్ లైఫ్. నాకు ఒక మెంటోర్ ఎక్సెప్ట్ ఫర్ మై గురు గారు ఇన్ క్లాసికల్ మ్యూజిక్, ఇది చెయ్యి నువ్వు ఇది చేయాలి ఇది కరెక్ట్గా చేయాలి ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు. సో ఇప్పుడు ఏది చేస్తున్నా నాది నేను చేసుకుని నన్ను నేను కరెక్ట్ చేసుకుని ఇది కరెక్ట్ ఇది తప్ప నేను రియలైజ్ అయ్యి నేను చేసుకోవడం తప్పితే. అండ్ మా పేరెంట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ బీన్ దేర్. అంటే వాళ్ళు కూడా పాపం ఇండస్ట్రీ సజెషన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దే కాంట్ సజెస్ట్ మీ, బట్ లైఫ్కి సంబంధించి ఒక హ్యూమానిటీకి సంబంధించిన గైడెన్స్ నాకు నా పేరెంట్స్ ఇచ్చారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ హెస్ బీన్ అన్ ఓపెన్ గ్రౌండ్ అండ్ నేనే నా దారి వెతుక్కుంటూ వెళ్తున్నాను అనమాట. అంతే. చంద్రాస్ గో టు కారియోకే సాంగ్. నాకు ఇంగ్లీష్ సాంగ్స్ చాలా ఇష్టం నేను చెప్పినట్టు. సో దిస్ నో గో టు కారియోకే సాంగ్ ఏం లేదు, బట్ ట్రాక్ పాడేస్తూ ఉంటారు. ఆ ట్రాక్ వినగానే జస్ట్ ఆ మ్యూజిక్ ట్రాక్ స్టార్ట్ అవ్వగానే పాడేయాలనిపించే సాంగ్ ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు బేసిక్గా. ఫర్ అ చేంజ్ నేను బయటికి వెళ్ళేదని వింటుంటే ఐ ప్రిఫర్ లిస్నింగ్. ఓకే, ప్రతి దగ్గర మనం పాడకూడదు కదా, ఎక్కడ వినాలో అక్కడ వినాలి, ఎక్కడ పాడాలో అక్కడ పాడాలి. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. That's the, see, what's the weird quirk Shri Ramachandra has? దీనికి కొంచెం డీకోడ్ చేసి చెప్తారా? అంటే యూనిక్ మేనరిజం సంథింగ్ మీ లైఫ్ లో మీకు తెలుస్తుంది కదా, అది ఎవరు అందరూ జనరల్ గా ఎలా అనుకోవడం కానీ ఇలా అనుకోవడం కానీ సంథింగ్ ఏదో ఉంటుంది. రే ఏంట్రా నా క్వర్క్ ఏంట్రా, నాకేమైనా మ్యానరిజం ఉందా అని అడిగితే బాగా తిడతావుగా అంటాడు వాళ్ళు. తెలుసు నాకున్న పర్టిక్యులర్ వే ఆఫ్ వర్క్కి ఐమ్ ఎ పర్ఫెక్షనిస్ట్. నాకు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా కావాలి. నాతో పనిచేసేవాళ్ళు ఇది మొన్న మృణాల్ ఠాకూర్ మన విజయ్ దేవరకొండ కి ఏమంటారు
ఐ థింక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో థిక్ ఉంటది, పిచ్ ఉంటది అన్నట్టు నాకు అవన్నీ ఉంటాయి అన్నమాట. రియల్ లైఫ్ లో ఒక పని ఒక టైంకి ఇలా జరగాలి, ఆ ప్రొసీజర్ ఇలా ఉండాలి అని తెలిస్తే దాన్ని ఎవరు కొంచెం వేరేలా చేసినా కూడా నాకు థిక్ ఉంటుంది, పిచ్ ఉంటుంది అన్నమాట. సో అది ఎక్కువ అయిపోద్ది, ఆ కోక్ ఉంది, ఆ థిక్ అయితే ఉంది నాకు, పర్ఫెక్షనిస్ట్.